మ్యూకస్ మైకోసిస్ అంటే బ్లాక్ ఫంగస్ ఈ పేరు వింటేనే గుండెల్లో దడపడుతుంది అయితే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ కరోనా సోకిన వారిలో ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఎక్కువ సోకే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు ఇన్నాళ్ళు ఇతర రాష్ట్రాల్లో కలవరబెట్టిన బ్లాక్ ఫంగస్ కేసులు తాజాగా తెలంగాణలోనే కనిపిస్తున్నాయి తాజాగా బ్లాక్ ఫంగస్లో హైదరాబాద్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స ముందున్న ముగ్గురు కరోనా రోగులను ఈ లక్షణాలు డాక్టర్లు గుర్తించారు ఇదే తరహా లక్షణాలతో పురుషులు ప్రైవేటు ఆసుపత్రిలో చేరుతున్నట్టు తెలుస్తుంది నిర్మల్ జిల్లా బహింసాకు చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్తో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చింది అయితే దీన్ని ఆ హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించడం లేదు ఇటీవలే ప్రైవేట్ ఆసుపత్రిలో సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్న ముగ్గురు గాంధీలో చేరగా డాక్టర్లు వారిలో బ్లాక్ ఫంగస్ గుర్తించారు వారిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది సాధారణంగా కరోనా రోగుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది దీనికి తోడు ఆక్సిజన్ స్థాయి తగ్గిన వారికి స్టెరాయిడ్స్ ఇస్తుంటారు అవి వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం చూపుతాయి దానికి షుగర్ వ్యాధి తోడైతే బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు ఎక్కువని డాక్టర్లు చెప్తున్నారు అయితే బ్లాక్ ఫంగస్ కొత్తదేమి కాదని అంటున్నారు గాంధీ ఆసుపత్రి సూపర్టెండెంట్ డాక్టర్ రాజారావు తొలి కూడా గాంధీలో చికిత్స పొందిన పది మందిలో కరోనా రోగుల దీనిని గుర్తించామని ఒకరిద్దరు తప్ప అందరూ చికిత్స తను కోల్పోతున్నారని తెలిపారు కరోనా రోగులందరికీ ఇది రాదని స్పష్టం చేశారు గాంధీలో ప్రస్తుతం ముగ్గురిలో ఈ లక్షణాలు కనిపించాయని వారికి షుగర్ వ్యాధితో ఉండటంతో పాటు చాలా రోజులుగా ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఇక్కడికి వచ్చారని తెలిపారు కరోనా తగ్గడానికి స్టిరాయిడ్స్ తీసుకున్న వారంతా బ్లాక్ ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని డాక్టర్ రాజారావు తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి